ఆ జిల్లా తెలుగు తమ్ముళ్లలో జోష్ పెరిగిందా నిన్నటి వరకు డీలాపడ్డ నేతల సైతం నేడు స్పీడ్ పెంచడానికి కారణం ఏంటి రానున్న ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా జనసేనాని అండతో టీడీపీ శ్రేణులు రంగంలోకి దిగాయా యుద్ధ రంగంలో గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారా ఇంతకీ తెలుగు తమ్ముళ్ల జోష్ ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలలో జోష్ పెరిగిందని తెలుస్తోంది నిన్నటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న నేతలు సైతం నేడు నియోజకవర్గంలో జోరుగా తిరుగుతూ హుషారుగా దర్శనమిస్తున్నారు నియోజకవర్గంలో కేడర్ బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికలకు గ్రామ గ్రామాన తమ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారట అయితే తమ నేతల జోరు చూసి క్రింది స్థాయి కేడర్ అంతా మరింత జోరుగా పనిచేస్తున్నారని వినికిడి దీంతో టీడీపీ నేతల జోరుకు అధికారంలో ఉండి కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నామని అధికార పార్టీ నేతలు కలవరానికి గురిచేస్తోందట జిల్లాలో ఇప్పటికే ఆమదాల వలస హెచ్చర్లా నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికలలో టీడీపీ నేతల గెలుపు తథ్యమని సర్వత్రా వినిపిస్తోంది ప్రస్తుతం ఇచ్చాపురం టెక్కలి టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి ఇక జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో సైతం అధికార పార్టీ నేతలపై వ్యతిరేకతను తెలుగు తమ్ముళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారట అంతేకాక నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో అభిమానం పెరగడం అధికార పార్టీపై వ్యతిరేకత చూపడం పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల పార్టీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని ఇవి అన్నీ రానున్న ఎన్నికలలో ప్రభావం చూపడం ఖాయమని అధికార పార్టీకి చెందిన సీనియర్ నేతలే గుసగుసలాడుకుంటున్నారట మరోవైపు టీడీపీ జనసేనలు కలిసి రానున్న ఎన్నికలలో పోటీ చేయనున్న తరుణంలో జిల్లాలో టీడీపీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలుస్తోంది ఈ విధమైన పరిస్థితులలో అధికార పార్టీ నేతలు ఎంతగానో పనిచేయాలి కానీ వైసీపీ నేతల పనితీరు మారడం లేదని సొంత పార్టీ కార్యకర్తలే తెగ మదన పడుతున్నారట శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరుగాంచింది అటువంటి శ్రీకాకుళం జిల్లాలో గడిచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పది నియోజకవర్గాలకు గాను ఎనిమిది స్థానాలలో అధికార వైసీపీకి పట్టం కట్టారు జిల్లావాసులు అయితే ప్రస్తుతం ఆనాటి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు మళ్లీ చూస్తున్నారట అందుకు ప్రధాన కారణం అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యవహారాలే అని సర్వత్రా చర్చించుకుంటున్నారు దానికి తోడు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వైసీపీ నేతలు మక్కువ చూపకపోవడంతో ప్రజలు ప్రతిపక్ష పార్టీల వైపు మళ్ళుతున్నారని అంతేకాదు అధికార పార్టీ నేతలంతా ప్రభుత్వ పథకాలే తమకు మళ్లీ పట్టం కడతాయన్న ధీమాతో ఉన్నారట ఆ ధీమాతోనే కింది స్థాయి కేడర్ను సైతం వైసీపీ నేతలు విస్మరిస్తున్నారని వైసీపీకి చెందిన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట మరోపక్క తెలుగుదేశం పార్టీ నేతలంతా ఏకమై పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి పనిచేస్తుంటే అధికార పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలు వర్గపోరుతో సతమతమవుతున్నారట మంచి జోరుతో దూసుకుపోతున్న తెలుగు తమ్ముళ్లను వైసీపీ నేతలు అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నారని ఇది ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికలలో టీడీపీకి శ్రీకాకుళం జిల్లా మరోసారి కంచుకోటగా నిలవడం ఖాయమని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారట చంద్రబాబు అరెస్టుతో టీడీపీపై ప్రజల్లో సానుభూతి పెరుగుతోంది అధికార పార్టీ నేతల అహంకార పూరిత మాటలు కూడా వైసీపీకి నష్టాన్ని చేకూర్చనుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు దీనికి తోడు జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం కూడా కలిసి వచ్చే అంశంగా మారుతోంది పవన్ కళ్యాణ్ వారాహి యాత్రల ప్రభావం కూడా చాలా బాగా పనిచేస్తున్న తరుణంలో ఈసారి ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు శ్రీకాకుళంలో త్వరలో జనసేనాని వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది ఉదాహరణం కిడ్నీ సమస్యపై పవన్ కళ్యాణ్ చేసిన కృషికి ప్రజల్లో మంచి పేరు వచ్చింది చూడాలి మరి శ్రీకాకుళం జిల్లాలో జోరు మీద దూసుకుపోతున్న టీడీపీ నేతలు జిల్లాను కంచుకోటగా మార్చుతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి